చింత గోపాల కృష్ణ రెడ్డి గారి పేరు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక ప్రొడ్యూసర్గా వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అంత మంచి సినిమా ఇచ్చారు ప్రేక్షకులకు కూడా. ముందుగా కా స్టోరీ విన్నప్పుడు కావచ్చు, ఈ కథ ఫస్ట్ నుంచి ఈ కా అనేది చాలా పాజిటివ్ వైబ్స్తో ముందుకెళ్తుంది. కిరణ్ అబ్బవరం గారు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ సినిమా కూడా ఆయన ముందుకు తీసుకొని వచ్చారు. ఎలా అనిపించింది అండి మొత్తం మీద నిన్న థియేటర్లో ఈ సక్సెస్ చూస్తుంటే? ఈ సక్సెస్ అంటే ఇంత పోటీలో అవతల కూడా మంచి సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమాకి మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఒక రోజు అయితే నేను అసలు ఇది నిజమా కాదా అని ఆలోచనలు పడిపోయాను. నేను ఎవరికి కూడా ఫోన్ చేసి ఏం చెప్పలేకపోయాను. ఎవరిని అడుగుతుంటాం అలాగా చెల్లె రెండు రోజులు చూద్దాం అంటే నమ్మలేకపోయాను. ఎంత విజయం అంటే నేను ఒకటి నమ్మింది అలా ఒకటి అండి, కథ నమ్మానండి. కొత్త వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాళ్ళని నమ్ముతాను నేను. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. నా కోసం కన్నా ఈ సినిమా విజయం వస్తేనే వాళ్ళకి అవకాశం వస్తుంది ఇంకో సినిమాలో. అందుకని అలాంటి వాళ్ళనే నేను సక్సెస్ అయిన వాళ్ళు అయితే మనం ఎంతవరకు చేయగలం వాళ్ళతో, వాళ్ళు మన మాట ఎంతవరకు వింటారు. ఇలాగ కొత్త డైరెక్టర్లో వాళ్ళు దీంతో ఒక మెట్టెక్కి మన ఈ సినిమా బాగా చేసుకోవాలని ఖచ్చితంగా చేసుకుంటారు. అందుకని వాళ్ళని కొంచెం ఇబ్బందిలో ఉన్న వాళ్ళని నేను పట్టుకుంటా వాళ్ళు కొంచెం పైకి వస్తారు, అప్పుడు కష్టపడి పని చేస్తారు. లాస్ట్ 20 నిమిషాలు అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్లైమాక్స్ సీన్. అవునండి. ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది ప్రొడ్యూసర్? నాకు వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఆడియన్కి అదే నేను చెప్పాను. నేను సినిమా చూడలేదు, అక్కడ డైరెక్ట్గా అక్కడ చూస్తున్నా. నేను చిన్న చిన్న బిట్లు ముందు రోజు చూశాను. ఇది లాస్ట్లో చాలా గొప్పగా ఉంది. ఇది ఇందులో ఒక డైలాగ్ 100% సమాధానం చెప్పొద్ది. ఇది ఒక ఫిలాసఫీ. ఇందులో ఒక మనిషి గురించి, ఒక పుట్టుక గురించి, మనిషి భూమి మీదకి ఎగ్జిట్, ఎంట్రీ, ఎగ్జిట్, ఈ రెండు కూడా దీంట్లో చాలా వేదాంతం ఉందని నాకు అనిపించింది ఆ డైలాగ్ రాసినందుకు. అంటే స్వతహాగా వాళ్ళు మంచి రైటర్స్ అండి. ఇందు ఇలాంటి వాటిలో నేను ఎప్పుడూ అనుభవం లేదు. నేనేం చేస్తానంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టను. నేను నమ్మితే మీరు చేసుకుపోండి, డౌట్ వస్తే అడగండి, నాకు తెలిసింది నేను చెప్తాను, నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్తాను అని చెప్పి వాళ్ళనే చెక్ చేసుకోమంటాను. లాస్ట్లో చూసిన తర్వాత అనుకున్నాను నేను ఈ డైలాగ్ ఈ లాస్ట్లో ఒక మన కాఫీ తాగుతుంటే ఒక సిప్ సిప్ అయింది లాస్ట్కి స్వీట్గా తగ్గుతుంది అయిపోయింది చివరి అలాగా అనిపించింది. అది ఆ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. అది చాలా బాగా చేశారండి. అది మాత్రం హీరో గురించి కొంత ట్రోల్స్ కూడా జరిగాయి ఈ సినిమా సంబంధించి. చాలా ఆయన కూడా ఎమోషనల్గా మాట్లాడి, కిరణ్ అబ్బవరం ఎమోషనల్గా మాట్లాడటం కూడా జరిగింది. సో వ్యక్తిగతంగా మీరు కిరణ్ అబ్బవరం నుంచి చాలా దగ్గర నుంచి చూశారు ఈ సినిమా సంబంధించి, ఎలా మీరు కూడా చాలా పాజిటివ్గా ఉంటారు ఇప్పుడు, ఎలా అనిపించింది సార్ కిరణ్ అబ్బవరం చూడగా? నేను ఆయనకు ఒకటే చెప్పాను, ఏదేమైనా సరే వచ్చినా పోయినా నువ్వు అలాగే ఉండు, నువ్వేం భయపడక, నేను ఉన్నాను నువ్వు వెనకాల అని చెప్పి నేను ఫుల్ సపోర్ట్ చేశాను. ఇవాళ నెగ్గినా ఓడిపోయినా కూడా మన ఒక స్నేహం ఉంది, గెలిపోవడం సహజం, నువ్వేం భయపడకు అని చెప్పి నేను. అంటే అతను ఎమోషనల్ ఏంటంటే ఇచ్చిపిచ్చిగా రాత్రి పగలు పనిచేసాడండి. ఒక 3 గంటలు కూడా పడుకున్న రోజు లేదు ప్రమోషనల్ అయితే. ఇప్పుడు మేము అంటే డబ్బు ధైర్యం నాది, కానీ శ్రమ అంతా వాళ్ళదే. కాబట్టి వాళ్ళకి కావాలని మనస్ఫూర్తిగా కొనుక్కునే వాళ్ళు ఏదో రకంగా మనకు డబ్బుల కన్నా ముఖ్యంగా అతను వెయిటాడాలి, వీళ్ళు బాగుండాలి అని నా కోరుకునేవాడి నేను. ఫస్ట్ నుంచి ఇందులో డబ్బులు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు నేను, సినిమాలో డబ్బులు వస్తాయని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చానండి. నేను అభివృద్ధి అంటే నేను వాళ్ళ సన్నిహితులు అయినా కొంచెం చేరదీసి నాకు బిజినెస్లో సపోర్ట్ చేసి నేను ముందుకు తీసుకొచ్చాను. వాళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్కి వెళ్తుంటే ఒకసారి వాళ్ళ కళల్లో ఒక రకమైన జాలి కనబడింది నన్ను ఆ చూపులో. ఇతను ఏమైపోతాడు, ఇందులోకి వెళ్తున్నాడు అని ఒక జాలి కనబడింది. వద్దని జాజాగా చెప్తూ మొదలెట్టారు నాకు, వద్దు ఇందులోకి ఎంత కష్టపడి పైకి వచ్చావు, ఇది వద్దు, ఈ ప్రమాదం, ఈ ఫీల్డ్ వద్దు, నువ్వు వెళ్ళొద్దని చాలా జాగ్రత్త చెప్తే నేను సాధించి వస్తానండి ఏదో రకంగా అని చెప్పి నేను. ఈ సినిమా కూడా ఎవరు చెప్పలేదు నేను రిలీజ్ చివరిదాకా కూడా. నేను మా ఊళ్ళు ఎవరికి తెలియదు సినిమా చేస్తున్నాను థియేటర్ లాస్ట్కి వచ్చేదాకా చెప్పాను అన్నమాట. చెప్పి సాధించిన వాళ్ళందరూ ఫోన్ చేసి మొత్తం మీద సాధించడంతో ఇప్పుడు మళ్ళీ మీ గోదావరి జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. ఎక్కడ నెగిటివ్ ప్లేస్ పడుతుంది? గణపతిలో అడుగు పెట్టి పెడుతున్నారు. ఎవరైనా వెళ్తున్నారన్న ఇవాళ వాళ్ళందరూ కళలు ఇప్పుడు ఆనందం చూడాలి నాకు. వాళ్ళు మనోడు సాధించండి నాకన్నా ఎక్కువ వాళ్ళు ఆనందపడుతుంటే అదే నాకు కావాల్సింది కూడా. నేను ఇప్పుడు కష్టంలోనే సుఖం ఎదుర్కొని మనిషిని నేను. అందుకని దేన్ని సుఖం కోసం ఇప్పుడు వీళ్ళందరూ ఇలాంటి ఆత్మీయులు అందరూ ఒరే మా వాడు సాధించాడు అంటే ఈ విజయం అంతా వాళ్ళదే. మా నాకు కూడా చింత గోపాలకృష్ణ గారు అంత ముందు ఏం చేస్తూ ఉండాలి ప్రొడ్యూసర్ కాకముందు? నేను పౌల్ట్రీ బిజినెస్ అండి, రైస్ మిల్లు, పౌల్ట్రీ బిజినెస్, కమిషన్ బిజినెస్ చేసేవాడిని నేను. అక్కడ నుంచి అలా ఒక ఇండస్ట్రీ పెట్టాను 2009 ఇండస్ట్రీ పెట్టి అక్కడ నుంచి అంటే నేను ఎప్పుడు కూడా ఏది పెట్టుకున్నా కొంచెం భగవంతుడి దయవల్ల దాన్ని లక్కీగానే వచ్చాను. ఇందులోకి వచ్చిన తర్వాత ఇది ఒక 4-5 ఇయర్స్ అవుతుంది కదా, ఇబ్బంది పెట్టారు కొంతమంది. అంటే మనం నమ్మి వాళ్ళు చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉపయోగించుకోలేదు నన్ను.
అప్పుడు అనుకున్నాను మన వాళ్ళు చెప్పింది ఇది మొసళ్ళ మడుగులో ఏదుతుంటారో అలాంటి ఫీల్డ్ ఇది. ఆ టైంలో మనకి కిరణ్ గారు మన కలుస్తాం, ఈయన ఈయనలో ఏదో ఉంది విషయం, ఏదో చేస్తాడు ఆ కథ కొత్త డైరెక్టర్లో కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను పూర్తిగా నమ్మానండి. నేను డిలే అయిపోతున్నారు ఒక దానికే కొంచెం కంగారు పడ్డాను తప్ప రిలీజ్ వినాయక చవితి చేయను అది ఒక్కటే నాకు దృష్టిలో ఉండేది మంచి డేట్ అని. కొద్దిగా ఈ కాంపిటీషన్లో రావటం మిగతా సినిమాలు బాగున్నా కూడా అంటే ప్రేక్షకులు కూడా థియేటర్ రప్పించింది మా సినిమా. నాకు ఎంతోమంది ఫోన్ చేసి 6 సంవత్సరాలు అయిన సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్దాం అనుకుంటున్నాం అని ఇప్పుడు అడుగుతుంటే థియేటర్కి వెళ్ళి చూడాలని ఫీలింగ్ అంటే ఓహో థియేటర్ రప్పించింది మన సినిమా అని ఒక మరి చిన్న విషయం కాదు కదండి. ఇది ఇంత విజయం సాధించడం చిన్న విషయం కాదు. బిజినెస్లో సక్సెస్, సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా సక్సెస్, ఈ ప్రొడ్యూసర్ దీంట్లో ఎన్నో లోతుపాతలు చూశారు, మీరు చూశారు ఎన్నో మోసాలు జరిగాయన్నారు, ఇవన్నీ తట్టుకొని బయటకు వచ్చారు. ఇక నుంచి చింతా గోపాల కృష్ణారెడ్డి గారు ఎలాంటి మూవీస్ తీసుకురాబోతున్నారు, దీంట్లో ఇంకా మీ బాధ్యత కూడా మరింత పెరిగింది ఈ సక్సెస్ తర్వాత ఎలా ఉండబోతుంది మళ్ళీ? ఇంకా ఏదైనా సరే నాదంటే ఒక బ్రాండ్ ఉంటుందండి, నా సినిమా అంటే ఖచ్చితంగా చూడాలన్న టైప్లోనే చేస్తాను. అంటే ఇప్పుడు దాకా మనం ఏమిటి అనే ఒక హిట్ ఒక ఐడెంటిటీ కోసం చూశాను. ఈ సినిమాతో నాకు ఒక ఇండస్ట్రీలో ఒక ఐడెంటిటీ వచ్చింది. ఇక్కడ నుంచి చేసి ఓహో శ్రీ చక్ర గోపి గారి సినిమా అవుతుందా మనం వెళ్ళొచ్చు అనే కాన్ఫిడెన్స్ మాత్రం పెంచుతాను నేను. ఎందుకంటే నేను చిన్న సినిమా చేయగలను, పెద్ద సినిమా చేయగలను. ఒక అసలు వ్యాపారం అంటే నేర్చుకోవడం కోసం నేను చిన్నగా మొదలుపెట్టాను తప్ప స్టార్టింగ్ నుండి మనం పెద్ద సినిమా చేసి మనకు గుర్తింపు లేదు ఎందుకంటే చేయాలి. ఇప్పుడు విషయం చూసుకోమో ఒకటి అర్థమవుతుంది, ఎవరేంటి ఎవరైతే అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ పరిచయాలు పెరిగినాయి, అందరూ గుర్తింటున్నారు, ఫోన్ చేస్తున్నారు, నిర్మాతలు చేస్తున్నారు, మీరు చాలా ఇది ఇంత స్పీడ్గా మీకు విజయం బ్లాక్ ఫాస్ట్ వచ్చిందని అయ్యి అంటున్నారు. అంటే ఓ మన మీద ఇంకా బాధ్యత దీనికన్నా తగ్గకుండా సినిమా తీయాలంటే ఇప్పుడు నేను చాలా శ్రమించాలి కాబట్టి జాగ్రత్తగానే చేస్తానండి. జాగ్రత్తగా ప్రేక్షకులకు ఏమి ఇస్తామండి, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోండి. నేను నిజంగా నన్ను నేను ఎవరో తెలియదు కానీ కథను నమ్మి వాళ్ళు వెళ్తారో, నేను ఇచ్చిందల్లా డబ్బు ధైర్యం ఇచ్చాను కానీ ఒక నిర్మాతగా నన్ను కూడా తలుచుకుంటారు కాబట్టి వాళ్ళకి శతకోటి వందనాలు. వాళ్ళకి ప్రేక్షకులు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం ఈ ఇండస్ట్రీలో అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు అందరూ, ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం వాళ్ళందరికీ. ఒక కొత్త పాయింట్తో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటే మాకు కొంచెం గుడ్. ఇంకంతకంటే ఏం కావాలండి? ఫైనల్గా సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన మొదటి కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, వాళ్ళు చెప్పిన మాట విన్న తర్వాత మీకేమనిపించింది? నాకు బాగా కావాల్సిన ఆయన ఒక ఆయన ఫోన్ చేశారండి, ఫోన్ చేసి మీరు బ్లాక్ ఫాస్ట్ కొట్టారన్నారు. ఇంకా లేదండి ఇప్పుడే జస్ట్ అంటే అలా కాదు ప్రివ్యూస్ ఓకే మీరు అదే మీరు చూసి ఇలాగ అంటున్నారన్నారు. లేదు లేదు మీకు సినిమాలో అసలు 2 గంటలు కూర్చున్నాం కానీ మాకు తెలియలేదు టైము కూర్చోబెట్టేశారు. అది ఎవరికి వలగరగలేని సెంటిమెంట్ ఇందులో పెట్టారు, అందరికీ కనెక్ట్ అయ్యే సెంటిమెంట్. మనిషి పుట్టిన తర్వాత బాధలు పడాలి, కర్మ సుఖదకరాన్ని అనుభవించాలి, కర్మానుసారం పడతాం. ఇది ఒక ఫిలాసఫీ. మనం ఎంతోమంది ప్రవచనాలు చెప్తారు, వెళ్తారు 1 గంట 2 గంటలు కూర్చుంటారు, కూర్చున్న తర్వాత ఏం చెప్పారంటే చాలా బాగా చెప్పారంటారు. ఏం చెప్పారు? బాగా చెప్పారు, పాయింట్ అర్థం అవ్వదు. ఇది ఒక్క పాయింట్లోనే 100 ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఆ ఒక్క డైలాగు అని నేను నమ్మాను వాళ్ళు చెప్పిన తర్వాత. ఓ బాగుంది అయితే ఇలా నచ్చిందా అంటే నా సినిమాకి నేను పొగడలేను కదా, ఎవరైనా ఓ కలెక్షన్ చెప్పాలి ఇంకా నేను అదే నా రుజువు ఏది కలెక్షన్. కరెక్షన్ వచ్చిందంటే అన్నీ ఎప్పుడైంది రోజు రోజు డే బై డే నేను ఓహో అనుకుంటున్నాను ఓ బాగుంది బాగుందని.